విజయనగరం జిల్లా గొల్లలపేట గ్రామంలో రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయాన్ని శాసన సభ్యులు కొలగట్ల వీరభద్రస్వామి లాంఛనంగా ప్రారంభించారు. గొల్లలపేట చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు యువకులు ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో వాహనాలతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విభాగాలను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి సర్పంచ్ ఛాంబర్ మీటింగ్ హాల్ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను స్థాపించి నేరుగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారని అన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ బూర పైడమ్మ, వైసీపీ నాయకులు కెల్లా త్రినాథ్, బూర రామునాయుడు, బూర రవణ, ఏగల సత్యనారాయణ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలు కలవాలంటే 84 లక్షలు పెట్టి తార్ రోడ్లు కూడా వేసి ఆయన మాటిచ్చి నిలబెట్టుకున్న ఆయనకి గొల్లలపేట తరఫున పంచాయతీ